30 రోజుల గ్రామ ప్రణాళికలో ఎక్స్ రోడ్ తాండా, గాచలగూడెం తాండా, గొట్టిపర్తి గ్రామ పంచాయతీలలో కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ గుండగాని కవిత రామల్గౌడ్ మరియు ఎంపీడీఓ టి శ్రీనివాసరావు హాజరై దుర్గమ్మ గుడి దగ్గర చెట్లు, గాచల తాండాలో రోడ్డు వెంట మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా హరితహార కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, కార్యదర్శికి, వార్డు మెంబర్లకు, కోఆర్డ్ మెంబర్లకి, ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి హరితహార కార్యక్రమము ఒక్కరితో జరిగే విషయం కాదు. మన సీఎం గారు ప్రవేశపెట్టిన ఏ కార్యక్రమం అయినా కానీ అందరు భాగస్వాములైతేనే అది విజయవంతమవుతుంది కాదు. మనం హరితహార కార్యక్రమం చెట్లు పెడుతున్నాము కానీ అది పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అప్పుడే విజయవంతం చేసిన వాళ్ళము అవుతాము. చెట్లు అనేది మరి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. జీవన మనుగడకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మనకు చెట్లు లేక వర్షాలు పడట్లేదు. ఆ చెట్లు పెంచడం వల్ల మనకు వర్షాలు కూడా పడతాయి. కావున ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, స్పెషల్ ఆఫీసర్కి, గ్రామ కార్యదర్శి గారికి, ఎంపీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మన సీఎం గారు కేవలము మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న గ్రామాలతోనే అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు. మనది తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. భాగస్వాములై వాళ్ళతోనే మన పల్లెలు బాగు చేసుకోవాలని కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం ఒక పచ్చదనం పరిశుభ్రతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఈ ఆలోచన చేపట్టారు. ఈ ఆలోచన చేపట్టిన మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందులో భాగంగా మరి ఇక్కడ శ్రమదానం చేయడానికి వచ్చిన మీరందరూ ఈ ఒక్కరోజే కాకుండా ఈ 30 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మన సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మన పల్లెల గురించి ఇంత ఆలోచించి మన సీఎం గారికి మనము చేసే మన ఊరిని పరిశుభ్రతగా పచ్చదనంతో చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. గారికి ప్రత్యేక ధన్యవాదాలు.